ముందుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర్ గారు నమస్కారం. నమస్కారం సార్. వెంకటేశ్వర్ గారు, నల్ల బ్యాడ్జీలు బాగానే కనపడుతున్నాయి, కానీ ఎంతవరకు ప్రభుత్వాన్ని మీరు కోరికలు సాధించుకునేదాకా తీసుకురాగలరు? ఉద్యోగ సంఘాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యల్ని, వాళ్ళ బాధల్ని మా వీలైనంత వరకు మేము ప్రభుత్వంతో పరిష్కరిస్తారనే ఆశతోనే ప్రయత్నం చేశాం. అన్ని ప్రయత్నాలు విఫలమైన దశలోనే మేము ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రయత్నాలు మేమైతే చేశాం, ఇక ప్రభుత్వం పరిష్కారానికి ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పేందుకే మరి ఇరు జేఏసీలు కూడా ఐక్య వేదికగా ఏర్పడి ఈరోజు ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగింది. నిన్నటి నుంచి ఆ ఉద్యమ కార్యాచరణ అనేది ప్రారంభమైపోయింది. ఒకేసారి మేము చాలా ఆశ్చర్యం గురయ్యాము. నిన్న అంటే నిన్నటి వరకు మేము కూడా అనేక జిల్లాలని 2 టీములుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా కూడా పర్యటన చేశాము. ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మరి జిల్లాల్లో పర్యటించినప్పుడు కానీ వాళ్ళు ఈ నిన్నటి నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ స్వచ్ఛందంగా ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న కూడా 13 జిల్లాలు అదేవిధంగా విజయవంతమైంది. ఈరోజు కూడా మరి ఏదైతే నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. ఇదే విధంగా రేపు ఎల్లుండి లంచ్ అవర్ డెమానిస్ట్రేషన్తో మరి ఈ నల్ల బ్యాడ్జీల కార్యక్రమం పూర్తవుతుంది. అదేవిధంగా 13వ తారీఖు 16వ తారీఖున అంటే 13 నిరసన ర్యాలీలు, 16న తాలూకా స్థాయిలో ధర్నాలు, అదేవిధంగా 21న జిల్లా హెడ్ క్వార్టర్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు ఉద్యోగులు వేలాది మందిగా పాల్గొని అక్కడ ఆ యొక్క ధర్నా జిల్లా కార్యక్రమం కూడా చేస్తారు. ఆ తర్వాత 27 ఏదైతే ఉందో అది విశాఖపట్నంలో ఒక ప్రాంతీయ సదస్సు, 30వ తారీఖున తిరుపతి పట్టణంలో ఒక ప్రాంతీయ సదస్సు, అదేవిధంగా 3వ తారీఖున ఏలూరులో ఒక ప్రాంతీయ సదస్సు, 6వ తారీఖున చివరిగా ఒంగోలులో ఒక ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాం. ఈ ప్రాంతీయ సదస్సుల్లో కూడా వేలాది మందిగా ఆ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జోన్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పాల్గొంటారు. నేను అంటే నేను స్ట్రైట్గా కొన్ని కాదు సూటిగా కొన్ని ప్రశ్నలు అనుకోండి, సందేహాలు అనుకోండి, బొప్పరాజు గారిని అడగదలుచుకున్నా ఇవాళ. ఎందుకంటే ఈ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి రకరకాల డిబేట్లు నేను చూస్తున్నా, కానీ నేను చేయట్లే. ఎందుకు అని అంటే అది కొంత దాంట్లో నిగ్గుదేలాల్సిన అవసరం కనపడింది కాబట్టి ఆగాను. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎన్నో పిఆర్సీలు చూసాం మనం. ప్రతి సందర్భంలోనూ ఇవాళ ఇప్పుడు మీరు ఉండొచ్చు, లేకపోతే గతంలో ఇంకొకరు ఉండొచ్చు, గతంలో అశోక్ బాబు గారు ఉండొచ్చు, అంతకుముందు ఇంకా చాలామంది పద్మారావు గారు ఉండొచ్చు, ఇంకెవరెవరో చూసి చాలామంది చూశాం కదా, ఎప్పుడు కూడా ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి అనే దగ్గరే ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకి మధ్య ఒక రకమైన గొడవ అనుకోండి, లేకపోతే పోరాటం అనుకోండి జరుగుతూ ఉండేది. ఫిట్మెంట్ దగ్గరే ఆయన ఇంత ఇంత ఇస్తానంటే లేదు ఇంత కావాలి, ఇక్కడ జరిగింది. కానీ ఇది ఈ రకమైన ఇది నాకు తెలిసి ఎప్పుడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పోరాటం జరగలే, ఇంకా పోరాటం జరగల, అంతా రాజీ ద్వారానే జరిగింది ఇవాళ వరకు, నిన్నటి వరకు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఈ తప్పు మీది కాదా? మీదంటే మీ సంఘాలది కాదా? అంటే అవును అవును నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలో అనేక దశాబ్దాల పాటు జరిగినటువంటి పిఆర్సీలు కానివ్వండి, అన్ని రకాల గతంలో పిఆర్సీలో కానివ్వండి, లేదు అశోక్ గారికి కూడా తెలుసు ఆయన టైంలో కూడా పిఆర్సీలు తీసుకున్నాం, ఎప్పుడైనా మీరు చెప్పినట్లుగా ఫిట్మెంట్ దగ్గర మంత్రుల కమిటీ దగ్గర 1-2 సార్లు జరిగి వాళ్ళని వల్ల కాదు కాబట్టి చివరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టేవాళ్ళు, అక్కడ కూడా ఆయన దగ్గర 1-2 సార్లు ఆయన దిగకపోతే మేము మెట్టు దిగకపోతే అట్టా చర్చలు జరుగుతుంది, ఫినిష్ ఫైనల్గా ఏదో ఒక రోజు కూర్చొని చేస్తారు, అక్కడ ఫిట్మెంట్ దగ్గర ఉండేది. కానీ పిఆర్సీలో ఉన్నటువంటి మిగిలినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో నివేదికలో, ఆ నివేదికలు ఇస్తారు, అదే మా స్కేల్స్ కానివ్వండి, మాకు రావాల్సినటువంటి అలవెన్సులు కానివ్వండి, మా సమస్యలన్నీ కూడా పిఆర్సీ కమిషనర్తో చెప్పుకుంటాం. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఆ యొక్క విసులుబాటు మాకు అదే సందర్భంలో తప్ప మిగతా ఏ సందర్భంలో దొరకదు.
ఈవెన్ మమ్మల్ని గజిటెడ్ హోదా ఇమని అడిగినా మీరు పిఆర్సీకి వెళ్ళండి మేము గా చెప్పాల్సిందని చెప్తదే తప్ప ప్రభుత్వం ఎక్కడ గజిటెడ్ హోదా కూడా ఇవ్వదు మరి అటువంటి నేపథ్యంలో మా సమస్యలన్నీ పరిష్కారం చూపించేటువంటి పిఆర్సీ కమిషనర్ని ఆ నివేదికను బయటపెట్టేదానికి ఇంత దుర్మార్గంగా ఇన్ని రోజులు మీరు చెప్పినట్టుగా ఎంతవరకు మేము ఇంకా చాలా చాలా సమయంతో ఉద్యోగులు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కింది స్థాయిలో ఉన్నా మేము సమయం పాటించిన మాట వాస్తవం మేము అనేక దఫదఫాలుగా అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొదలు పెట్టుకున్నాం 18వ తారీఖు సమావేశం ఏపిచ్చింది చెప్తున్నా మేము అక్కడ సమావేశం నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు డిసెంబర్ వరకు అంటే దాదాపు సంవత్సరం నుంచి మేము అన్ని దశల్లో అన్ని రకాలుగా చెప్పి చూసి విసిగి వేసారిపోయి ఇక మా వల్ల కాదని వచ్చామే తప్ప మీరు అన్నట్టుగా అది కూడా మా వైపు నుంచి మేము తప్పు జరుగుతుందని భావించే ఉద్యోగుల దగ్గరికి వెళ్ళాం ఇప్పటికైనా మేము వెళ్ళకపోతే మాకు తగిన బుద్ధి కింద ఉద్యోగులు చెప్తారనే భయంతోనే మేము ఇక ఇరుజేయశలం కూడా వేరే ఎలాంటి భావజాలం పెట్టుకోకుండా పక్కన పెట్టి గతంలో ఎన్నోసార్లు పిఆర్సీ సందర్భాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలు లేదా ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళందరూ జేఏసీగా ఏర్పడిన తర్వాత ఫిట్మెంట్ విషయంలో కమిటీ ప్రభుత్వం నియమించిన కమిటీతో పొసగనప్పుడు లేకపోతే అక్కడ సమస్య తేలినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వడం ముఖ్యమంత్రితో పదే పదే సమావేశాలు జరగడమే మేము చూసాం మేము రిపోర్ట్ చేశాం కూడా నేను స్ట్రైట్ అవే అడుగుతున్నాను నేను ఈ సమస్య మీదే మీరు ఎన్నిసార్లు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు అసలు అవకాశమే లేదు మాకు ఉన్నతాధికారి మరి అత్యంత ప్రతిభావంతమైన అత్యంత ప్రభావవంతమైన ఉద్యోగ సంఘాలం అని చెప్పుకునే మీరు ముఖ్యమంత్రినే కలవలేని మీరు నేను మీరంటే నేను ఇండివిజువల్గా అనడల్లా టోటల్ ఎంప్లాయీస్ ఫెటర్నిటీని మాట్లాడుతున్నాను వాళ్ళందరికీ మీరు నాయకత్వం వహిస్తున్నారు లక్షలాది మంది ఉద్యోగులకి మీరు 10 మంది అనుకుంటా ఆ సంఘం ఈ సంఘం నాయకులుగా ఉన్నారు కదా ముఖ్యమంత్రినే కలవలేని మీరు మధ్యలో ఆయన సలహాదారు లేకపోతే ఈయన అధికారు వీళ్ళని కలిసి ఇక్కడిక్కడే జరుగుతోంది డ్రామా అంతా వెరీ సీఎం సీఎంకి మీకు మధ్య సమావేశం ఏది అవునండి వెంకటకృష్ణ గారు మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులు కానివ్వండి లేదు వారి సలహాదారులు కానివ్వండి మేము సెటిల్ చేస్తామని మీ పత్రికా ముఖంగానే గౌరవ సజ్జల గారు ఇరుజేయసీల సమక్షంలోనే వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారానే మేము అక్టోబర్ ఆఖరికే మొత్తం పిఆర్సీ సెటిల్ చేస్తున్నామని నవంబర్ ఆఖరికల్లా మిగిలిన సమస్యలు మొత్తం కూడా ఆర్థికేతర సమస్యలను కూడా పరిష్కరిస్తున్నాం అని వారే చెప్పడం జరిగింది వారు చెప్పిన మాటకు కూడా ఎక్కడా కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు వారే తీసుకెళ్తామన్నారు అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము దీన్ని ఫైనల్ చేస్తామన్నారు కానీ అది కూడా కాలేదు అన్ని దశలు చూశామండి మేము మీరు చెప్పినట్టుగా అధికారులు ఎవరు కోరినా అయ్యా పిఆర్సీ నివేదిక ఇస్తామన్నారు కదయ్యా మీరే చెప్పారు కదా రేపు రమ్మన్నారు మాపు రమ్మన్నారు మరి ఇవ్వరేందయ్యా అంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం నివేదిక సంగతి మీకు ఇవ్వద్దన్నారు కాబట్టి మీకు కావాల్సినటువంటి ఈ పిఆర్సీ సెటిల్ చేస్తాం అసలు అది అర్థం కావట్లేదు మాకు అదేంటయ్యా మీరు పిఆర్సీ నివేదిక మా డాక్యుమెంటు మాకు సంబంధించింది పబ్లిక్ డాక్యుమెంటు ఓపెన్గా డొమైన్లో పెడతారు పబ్లిక్ డొమైన్లో పెడతారు అటువంటి నివేదికను మీరు అంత సీక్రెట్గా చూడాల్సిన అవసరం వచ్చిందనే విషయం కూడా మేము అడిగాం అడిగినా వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదు వాళ్ళు మౌనమే అంగీకారంలాగా ప్రవర్తిస్తున్నారు ఇక ఎక్కడికి వెళ్ళాలి మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులతో చెప్పుకున్నాం వాళ్ళు తీసుకెళ్ళట్లేదు వారి సలహాదారులకు చెప్పాం వారు తీసుకెళ్ళట్లేదు మాకు దారి లేక ఉద్యోగుల దగ్గరికి వెళ్ళాం మా ప్రయత్నం అన్ని